కూర్చుందాం ఒక నిమిషం. రైట్ పిల్లలు, ఇప్పటి పాట క్రిస్మస్ సంబరాల ఫ్రాన్సిస్ ఆ పాట చేసేయండి. ఇక్కడ కొన్ని చేసేయండి తమ్ముడు, మీరు కూర్చుని చేర్లు మళ్ళీ తీసుకుందరు. లక్ష్మణ్ కొంచెం చేర్స్ మనము సరిపోవట్లేదు మనకు, కొంతమంది నిలబడ్డారు, బయట కూడా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, ఇంకా చేర్స్ సరిపోక అమ్మ కూర్చోవాలి కొన్ని నిమిషాలు. చాలు కొన్ని కొన్ని తీసుకురండి ప్లీజ్, కూర్చోండి. చిన్న పాట ఒక నిమిషం ఆగండి బ్రదర్, ఒక నిమిషం ఆగి మేము దాన్ని వేరే ఓపెన్ చేపిద్దాం అనుకున్నాం. ఓపెనింగ్ చాలా ఉన్నాయి, కానీ మన దగ్గర 10 నిమిషాలు అన్న గడపకపోతే మనకు తృప్తి ఉండదు. సార్ ఏమన్నా అనుకోండి బయట, సార్ నేను సార్ను
మా సంఘంకు ప్రత్యేకమైన ప్రేమాభిమానం ఉంటాయి. ఎవరు మాకు మా ప్రేమను కొంచెం దూరం చేయకండి, మమ్మల్ని తొందర పెట్టి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రత్యేక పాట ఫ్రాన్సిస్ వాడిన తర్వాత జాతీయ గీతం ఆలపించి సార్ కేక్ కట్ చేసిన తర్వాత బాంబేలో అనేక సంఘాలు కట్టారు, చర్చిలు జాబ్ చేసి రిటైర్డ్ అయ్యారు. మా అయ్యప్రాలు కూడా వారు ఇక్కడ ఉన్నారు, చాలా మంది చూడని వారు ఉన్నారు. వీరు మా అయ్యప్రాలు బాంబేలో ఉంటారు. దేవునికి మహిమ, ఎన్నో సంఘాలు చర్చిలు కట్టారు వారు జాబ్ చేస్తూ. మా అయ్యప్రాలు కూడా ఆమె ఉద్యోగం చేశారు బాంబేలో, రిటైర్డ్ అయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. సుంకే జాన్ గారికి ఒకప్పుడు ఆత్మీయంగా నడిపించినటువంటి వారు వీరు. దేవునికి మహిమ కలుగును గాక. వీరు సొంత అన్న కుమారుడే మరి సుంకే రవిశంకర్. దాన్ని బట్టి పాల్ జాన్ ఈరోజు చక్కటి క్రిస్మస్ సందేశాన్ని వారు ఇంగ్లీష్లో వర్తమానాన్ని అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చిన్న పాట పాడి ఆ తర్వాత జాతీయ గీత ఆలాపన కేక్ కటింగ్తో మరి సంజయ్ సార్ చిన్న గ్రీటింగ్స్తో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం.
భారతదేశాన్ని మందిరంలో ఈరోజు క్రిస్మస్ సందర్భంగా నన్ను ఆహ్వానించిన పాస్టర్ శ్రీ లాజరస్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు ఈ ప్రార్థన మందిరానికి వచ్చిన పాస్టర్లకు, యేసు ప్రభువును ఆరాధించే యేసు ప్రభువును నమ్ముకున్న పెద్దలకు, పిల్లలకు, అందరికి కూడా పాత్రికే మిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. ఇంతకుముందు ఏ విధంగా అయితే మన జాతీయ గీతం పాడుకుని జాతీయ జెండా పట్టుకున్నామో, మరి మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక సెక్యులర్ వాదిగా మన రాజ్యాంగానికి అనుబంధంగా అన్ని మతాలను గౌరవించాలని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదేవిధంగా అన్ని పండుగలు, బతుకమ్మ, బోనాలు, దసరా, రంజాన్, క్రిస్మస్ వరకు కూడా అధికారికంగా ఈ పండుగలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే మనం జగిత్యాల పట్టణంలో క్రిస్మస్ సందర్భంగా చాలా కొన్ని వందల మందికి, వేల మందికి ప్రభుత్వ పక్షాన భోజనాలు అరేంజ్ చేసి దాదాపు 1500 మందికి నియోజకవర్గంలో నూతన వస్త్రాలు, కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో, మరి ఇక్కడ మీ అందరి ఆదరాభిమానంతో మరి ఈనాడు నేను గెలవడం జరిగింది. మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జగిత్యాల పట్టణం, జగిత్యాల ప్రాంత అభివృద్ధి కూడా ఎల్లో వేళలా మన క్రైస్తవ సోదరులందరి సహకారం ఉండాలని చెప్పి మరొకసారి కోరుతూ, మరి ఈనాడు క్రిస్మస్ ప్రపంచంలో ఎక్కువ మంది ఆరాధించే దేవుడు, ఈనాడు జగిత్యాల గోవిందపల్లిలో లాజరస్ గారి నేతృత్వంలో వారి మార్గదర్శకంలో మీరందరూ కూడా ఇక్కడ ప్రార్థనల కోసం రావడం జరిగింది. మీ అందరికి కూడా నా పక్షాన, మరి అదేవిధంగా
ప్రియతమ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి పక్షాన కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.